ప్రశ్న వస్తుంది కాబట్టి బీబీ నగర్ సరౌండింగ్ ఏరియా వరకు కూడా ఇదంతా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది చాలా మీరు దేగ్డీ తీసుకుంటారు కానీ రియల్ చెప్పాలంటే ఈ ప్రస్తుతం ఇండియాలో ఆ రైతులకు 15-16 ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇండియా, 260 ఎకరాల్లో అది ఎస్టాబ్లిష్ అవుతుంది, 40 వింగ్స్ డెవలప్ చేస్తున్నారు అంటే ఈచ్ డిపార్ట్మెంట్ వింగ్. సో ఒక్కొక్క వింగ్ అంటే దాదాపు మీరు ఎంప్లాయిస్ట్ ఎంతమంది వర్క్ చేసుకోవచ్చు, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఈచ్ తెలంగాణ మొత్తం జిల్లాలకు ఈ ఎయిమ్స్ హాస్పిటల్ కన్ఫర్మ్ చేస్తారు రోడ్ మ్యాప్ అంతా మొత్తం కూడా. సో రాబోయే రోజులంటే మేము కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్స్ కానీ నర్స్ కానీ హాస్పిటల్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరి నుంచి కూడా ఒక ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి దగ్గర 10,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని మెడికల్ కాలేజ్ సరౌండింగ్ డయాలిసిస్ సెంటర్స్ మెడికల్ షాప్స్ ఇవన్నీ కూడా ఒకదానికి అంత మొత్తం డెవలప్మెంట్ వస్తుంది. వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి సిటీకి రారు. ఎక్కడైనా సరే మనమే అఫ్కోర్స్ మనం మళ్ళీ వర్క్ చేస్తున్నామంటే సరౌండింగ్ దగ్గరలో ఉండేట్టు చూసుకుంటాం. సో అట్లనే సేమ్ ఏ హాస్పిటల్లో పనిచేసే ఎంప్లాయ్మెంట్ దగ్గరలో కూడా బీబీ నగరే మ్యాక్సిమం ప్రిఫర్ ఇస్తారు. సో కాబట్టి ఈ పాయింట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ మూడో పాయింట్ సిసిఎంఈ, ఇది యాక్చువల్ రీసెర్చ్ సెంటర్. మీకు రీసెర్చ్ సెంటర్ వల్ల నాకు లాస్ట్ నాకేమొస్తారు అంటారు, రీసెర్చ్ సెంటర్ ఏమంటారంటే ప్రతి ఒక్క సెంటర్ ఏది వచ్చినా కూడా మనకు కావాల్సింది ఎంప్లాయ్మెంటే. ఓకే, ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత ఫాస్ట్గా మన చుట్టూ తీసుకున్న ల్యాండ్ చుట్టూ వస్తారో అంత ఫాస్ట్గా మనం తీసుకొచ్చిన ల్యాండ్ అనేది అప్లై చేసి వస్తుంది, గ్రోత్ వస్తుంది. మీకు సీసీఎంఈ వస్తే ఏమొస్తుంది, మీకు హాస్పిటల్ వస్తే ఏమొస్తారో అది పెట్టుకోండి. ఏదైనా ఇండస్ట్రీ వచ్చినా కంపెనీ వచ్చినా అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, గుర్తించుకోండి. అండ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ వస్తే నాకేమొస్తుంది, సాఫ్ట్వేర్ రావడం వల్లే కదా ఇవి డెవలప్ అయ్యింది. సో అట్లా సేమ్ టైం ఇక్కడ కంపెనీస్ ఇవన్నీ వస్తున్నాయండి, ఏమిటంటే సరౌండింగ్ అంతా మొత్తం కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే ఫ్యామిలీస్ వాళ్ళు ఉండడానికి ఇల్లు ప్లేస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా రోడ్స్ కానీ ఇవన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ భువనగిరి అనేది డిస్టిక్ హెడ్ క్వార్టర్, ఇది బాగా గుర్తుంచుకోండి. 33 జిల్లాలకు డిస్టిక్ హెడ్ క్వార్టర్. సో ఫ్యూచర్ ఏమవుతారంటే తెలంగాణ సంబంధించిన జిల్లా ప్రతి ఒక్క హెడ్ ఆఫీస్ కూడా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఓకేనా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ ఇంజనీర్ ఆఫీస్ అనుకోండి. సో ఇది ఏమవుతారంటే ఫ్యూచర్లో కంపల్సరీ భువనగిరిలో ఒక ఆఫీస్ అనేది కంపల్సరీ మెయిన్ ఆఫీస్ అక్కడ ఉండాలి, రిపోర్టింగ్ ఆఫీస్ ఉంటుంది హెడ్ ఆఫీస్ అంటే. సో ఆ విధంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్కి కనెక్ట్ చేయడం వల్ల దీని నుంచి కూడా దాదాపుగా 30-45 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇట్లా ప్రతి ఒక్క దాన్ని ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే ఇప్పుడు రాలేదు, అది 5-10 ఇయర్స్ అనేది టైం పడుతుంది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఇది మన టెంపుల్ మీరు చూసారు, మనం తెల్లారు చూస్తున్నాం 5 ఇయర్స్ నుంచి, అంటే ఎవరు ఊహించినంతగా గ్రోత్ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అంటే ఫస్ట్ ఎవరు ఊహించారా ఇట్లా అవుతుందని చెప్పేసి అని 2019 ఆ టైంలో యాదవ్ గుట్ట డెవలప్ తిరుపతి రాలు డెవలప్ చేస్తామంటే అందరు నవ్వారు. ఈరోజు అందరు నవ్విన వాళ్ళందరూ కూడా ముక్కు మీద పెట్టిన పరిస్థితి వచ్చేసింది, రైట్ అన్న. దాని సరౌండింగ్ ప్లేసెస్ కొన్ని వంటింటి అని చట్టం తెచ్చి దాని యొక్క జీవిత తరహాలో ఒక గొప్ప అద్భుతమైన డెవలప్ చేసుకుంటూ దాని చుట్టూ సరౌండింగ్లో ఇప్పుడు కనీసం అంటే వైటీడీ యాదవ్ గుట్టూ కింద కనీసం ప్రస్తుతానికి 10 నుంచి 15 మంది పనిచేస్తుంది. లాకింగ్స్ చూసుకుని టెంపుల్ డెవలప్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఎంప్లాయ్మెంటే కదా. సో వాడికి ఒక 5,000 రూపాయలు ఎంప్లాయ్మెంటే. సో ఆ విధంగా అంటే ఫ్యూచర్లో ఇది ఇంకా టెంపుల్ డెవలప్ అయిందంటే తిరుపతి లాగా అయింది అనుకోండి, 1-2 లక్షల మంది పనిచేసే అవసరం అనేది వస్తారు. సో ఇది తిరుపతి టెంపుల్ వస్తే నాకు వస్తుంది 20 వస్తుందా గంట పోతే వస్తాడా, 60 తర్వాత అన్ని తీసుకుంటాడుగా, ఒక రోజు స్టే చేస్తారు అక్కడ టిఫిన్ చేస్తారు, దీన్ని ఒకవేళ సరౌండింగ్ ఏమైనా ప్లేస్లో డెవలప్మెంట్ పిల్లలు తీసుకునే చూపిస్తాడు, రైట్ అన్న. సో ఈ విధంగా ఒక్కొక్కటి గ్రోత్ క్యాటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. నెక్స్ట్ బస్మాపూర్ రిజర్వాయర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోండి. ఇది ఇంటర్నేషనల్ టూరిజం, యాక్చువల్గా మన మైసూర్లో ఉంది కదా, మైసూర్లో బృందావన్ గార్డెన్ అంటే మీకు కావాలనుకుంటే గూగుల్లో కొట్టండి బృందావన్ గార్డెన్ కొట్టే వస్తుంది, అది ఓన్లీ డొమెస్టిక్. ఆ ఒక్క టూరిజం వల్లే మైసూర్లో జరిగిన హైలైట్ అయింది. సో దానికి మించిన విధంగా ఈరోజు బస్మాపూర్ కింద దగ్గర 1500 ఎకరాల్లో డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ ఆర్మీకి వీడియో ఉండదు కేసీఆర్ అది రామదేవ్ మీకు రాసిన పాత వీడియో, మీకు కొత్తగా ఉంటే దగ్గర చేసుకుంటే దాదాపు 1500 ఎకరాలు.
సో ఆ బస్వాపూర్ కింద ఉన్న ల్యాండ్ మొత్తం కూడా 15 lakhs పర్ ఎకర్ లాగా గవర్నమెంట్ అనేది తీసుకుంది. అందరం మా ఫార్మ్ కూడా అర్థం అయిపోతుంది. 2 acres నేను చెప్పింది కప్పదని అడగండి, 15 lakhs పర్ ఎకర్ గవర్నమెంట్ తీసుకుంది. ఓకేనా, మీరు కాంటెస్ట్ చెప్పచ్చు ఈ ప్లేస్ మొత్తం టూరిజం అవుతుంది. ఎందుకంటే మీరు దారిలో వెళ్తుంటే మీరు ఏంటంటే దాని సైడ్కి వెళ్ళిపోతారు వస్తున్నారు అక్కడ రోజు అవ్వదు. బస్వాపూర్కి వెళ్తుంటే టెంపుల్ నుంచి బస్వాపూర్కి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఒక వెంచర్ కనిపిస్తుందా? మరి టెంపుల్ పక్కనే ఉంది కదా, మీరు ఎందుకు వేస్తారు వెంచర్? ఆలయం వేస్తున్నాం, జనగం వేస్తున్నాం, టెంపుల్ పేరు చెప్పేసి ఇంకా ఇక్కడ గంగం దాడిపోతున్నాం. మరి టెంపుల్కి బస్సు మధ్యలో అంత కార్యక్రమం ఎవరైనా వెంచర్ ఎందుకు వెళ్ళారు? గవర్నమెంట్ అంటే బయట దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఏ క్షణమైనా వాళ్ళకి అవసరం వస్తే ఆ ల్యాండ్ అనేది గవర్నమెంట్ రికవర్ చేస్తుంది. సో ఆ రేట్ వచ్చేసి ఇది సాక్షన్ మన సార్ ఉన్నాడు, దానికి మేము తీసుకోవచ్చు. మీరు మళ్ళీ నిజంగా తీసుకుందా డెవలప్ అవుతుంది కానీ ఉండదు, 100% అవుతుంది. కరెక్ట్గా 6 years బిఫోర్ టెంపుల్ అని కనుకున్నాం, అది దానికి మించి డెవలప్ అయింది. ఒక 10 years వెయిట్ చేయగలిగితే బస్వాపూర్ రిజర్వాయర్ కింద వైట్ ఇండియా చెత్త వచ్చినటువంటి 10 ఎకరాలు మొత్తం కూడా అద్భుతమైన టూరిజం డెవలప్ అవుతుంది. సో ఈ టూరిజం వల్ల కనీసం అంటే 1 లక్ష మంది దాకా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ వస్తుంది. రాజస్థాన్ దాని కింద పార్కులు కానీ రెస్టారెంట్లు కానీ రిసార్ట్స్ కానీ నంబర్ ఆఫ్ ఒక సినిమా షూటింగ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మీరు దీని గురించి ఎంత హైలైట్ చెప్తే అంత అద్భుతంగా చేస్తారండి కన్విన్స్. ఈ పాయింట్స్ ఏం చెప్పుకోకుండా కానీ సైడ్ మీద పెట్టుకోకుండా కానీ సైడ్కి వెళ్ళిపోతాం 100% ఫెయిల్ అవుతుంది. ప్లస్ భువనగిరి రింగ్ రోడ్ 7th point బీఆర్ఆర్ ఈ భువనగిరి రింగ్ రోడ్ ఎందుకు వస్తుంది అనేది మీకు తెలియాలి. ఓకే, భువనగిరి రింగ్ రోడ్ ఉంది కదా మనం వ్యసాన్నం, మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఎందుకంటే బస్వాపూర్ రిజర్వాయర్ వెళ్ళాలంటే ప్రస్తుతానికి దారి ఉందా? లేదు. సో బస్వాపూర్ రిజర్వాయర్ వెళ్ళాలంటే కంపల్సరిగా ఈ భువనగిరి రింగ్ రోడ్ కంపల్సరీ మానిటరీ ఇది కదా ప్లేస్ ఇక్కడ రిజర్వాయర్. ఈ రోడ్ వస్తే కానీ రింగ్ రోడ్డు తిరిగి మార్పు రాదు, భువనగిరి రోడ్ లేదంటే కదా కంప ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా రావాలి. ఇప్పుడున్న చిన్న రోడ్డు ఉంది, ఆ రోడ్ అసలు దానికి కంఫర్టబుల్ లేదు, దాన్ని గవర్నమెంట్ రికవర్ చేస్తుంది. యాక్చువల్ బస్వాపూర్ బ్రిడ్జ్ టెంపుల్కు స్టీల్ బ్రిడ్జ్ అన్నారు, ప్లస్ ఇంకోటి రోడ్ పేమెంట్ వేస్తారు చెప్పి ప్లానింగ్ ఉంది. సో కాబట్టి బస్వాపూర్ వరకు రోడ్ వెళ్ళాలంటే ఫ్యూచర్లో ఈ భువనగిరి రింగ్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ భువనగిరి రింగ్ రోడ్ అనేది కంపల్సరీ చెప్పాలి. మీరు ఈ రింగ్ రోడ్ కస్టమర్ కాన్ఫిడెన్స్ లేకపోతే యూ హ్యావ్ టు విజిట్ అగైన్ సైట్ విజిట్ బీటర్స్ గ్రాండ్ సిటీలో వెళ్ళి మీరు కరెక్ట్గా చూపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు నమ్ముతారు. ఓకే, సో అండ్ సెయింట్ పాయింట్ రిజర్వ్ రింగ్ రోడ్ వస్తుంది, మళ్ళా రిజర్వ్ రింగ్ రోడ్ వస్తుంది కదా, రైట్ అన్న? రిజర్వ్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుంది దానివల్ల కూడా ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఈరోజు గట్టేసరి మీరు టౌన్ పక్కలు వెళ్తుంటే రింగ్ రోడ్ ఆడుకున్న ఉన్న ప్లాట్ అన్ని కూడా 40 ఏళ్ళు వెళ్ళిపోతుంది. ఫస్ట్ కార్డు 30 ఏళ్ళు రేపు కరెక్ట్గా 2030 కనుక కంప్లీట్ అయిపోతే ఈ రెండు రోడ్లు మౌలిక రూపంగా మారుతాయి మారుతాయి. ఒక్కసారి విలేజ్ ట్రాన్స్మిషన్లో మన రోడ్లు నచ్చలేదు అనుకుంటారు కదా, ఈ రోడ్డు 7 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు మెయిన్ రోడ్ అయిపోతే అంతా ఎంత అదృష్టం ఉందండి. జస్ట్ 12 ఏళ్ళు ఫస్ట్ రోడ్ పెట్టుకున్నాము, ఈ రోడ్డు వస్తే స్టార్ట్ అయిందంటే మెయిన్ రోడ్ బిగ్ ఆల్మోస్ట్ ఎంత అదృష్టం ఉంటుంది. కంపల్సరీ విత్ ఇన్ 10 ఇయర్స్లో 40-50 వెళ్ళిపోతుంది. మీరు 1 ఇయర్లో డబల్ అవుతుంది, 2 ఇయర్స్లో డబల్ అవుతుంది మాత్రం ఎప్పుడు నమ్మడు. వాళ్ళు 9 ఇయర్లో ఎప్పుడంటే మీరు నమ్మడు, ఫస్ట్ మీ అందరూ రాదు. ఏదైనా ఇంటికి చెప్తే మినిమం చెప్పాలి 5 to 10 ఇయర్స్ గ్యారంటీ చెప్తాను, అప్పుడే వాడికి నమ్ముతాడు. ఏదైనా ల్యాండ్ అనేది కంపల్సరీ 5 to 10 ఇయర్స్ అయితే కంపల్సరీ వెయిటింగ్ పీరియడ్. నువ్వు ఏదైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 5 to 10 ఇయర్స్ వెయిట్ చేస్తే అది అనుకున్న అప్లికేషన్ వస్తుంది. ఆ సరౌండింగ్ ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఒప్పుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తారు. ఒక్కసారిగా ఇవన్నీ ఇప్పటికి ఇప్పుడు రావడం డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్ వెళ్ళిన వాళ్ళని ఇప్పటికే వచ్చి గవర్నమెంట్ ఆఫీస్ కావాలి. ఏపీ విపీ 10 సంవత్సరాలు ఏమైనా అయ్యిందా? అవ్వలేదు కదా, ఇంకా ఇంకో 15 కూడా పట్టా చెప్పలే. మరి అట్లా స్టెప్ బై స్టెప్ వస్తారు. హైదరాబాద్లో ఒక్కసారి అవ్వలేదు, దాదాపుగా నేను చూసినట్టుగా 2008లో వచ్చిన ఇప్పుడు 2023 అప్పుడు చూసిన అడ్డెసిటీకి ఇప్పుడు చూసిన అడ్డెసిటీ నాకే లేదు ఎమ్మెల్యేపోతుంది సార్. సో అట్లా ప్రతిదీ కూడా ఇది కాబట్టి విజువలైజేషన్ మీరు ఎప్పుడు కూడా ఒక 10 ఇయర్స్ ఫ్యూచర్ని ఊహించుకొని కస్టమర్కి ఇలా ఉందా అది 50 రోజులను ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది పర్ఫెక్ట్గా చేయగలగాలి. అప్పుడు 100% మన వెంచర్ ప్రారంభించడానికి ఛాన్స్ ఉంటుంది.
మీరు ఎప్పుడైతే ఇవన్నీ చెప్పలేక తప్పడుతున్నారో 100% క్లోజ్ అవుతుంది.